నమస్తే నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే రోజుకో దారుణమైన ఘటన వెలుగులోకి వస్తుంది అటు అత్యాచారాలు కానీ ఇటు మర్డర్లు కానీ ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది ఇక రీసెంట్గా మనం చూసినట్లయితే హైదరాబాద్లో రౌడి షీటర్ని దారుణంగా హత్య చేశారు కొంతమంది దుండగులు ఇక ముఖ్యంగా గ్యాంగ్స్టర్ రి రియాజ్ అనే వ్యక్తి బైక్ పైన వెళ్తుండగా కారుతో గుద్దీ అలాగే పిస్టల్తో మూడు రౌండ్లు కాల్పులు జరిపిన పరిస్థితి అయితే హైదరాబాద్లో హైదరాబాద్లో నెలకొంది ఇక ముఖ్యంగా రియాజ్ పై మూడు రౌండ్లు వాళ్ళు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది ఇక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక మద్యం తాగి బైక్పై వెళుతున్న రియాజ్ ఎవరైతున్నారో ఆయనపై కొంతమంది కత్తులతో కూడా దాడి చేసిన ఘటన జరిగే ఘటన అయితే హైదరాబాద్లో వెలుగు చూసింది ఇక పాత కక్షల నేపథ్యంలోనే రియాజ్పై దాడి జరిగిందన్నట్లు కూడా పోలీసులు చెప్ తెలుపుతున్నారు ఇక పోలీసుల అదుపులో అనుమానితులు ఎవరైతున్నారో బాబానగర్ సి బ్లాక్లోని నివసిస్తున్న రియాజ్ ఎవరైతే కొంతమంది ఎవరైతే అనుమానితులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు ఇక బాబానగర్ సి లో రియాజ్ నివసిస్తా ఉన్నారు పలు హత్య కేసులో రియాజ్ కూడా నిందితుడిగా ఉన్నారు రౌడీ షీటర్గా ఉన్నారు అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే రౌడీ షీటర్ ఫజిల్ హత్య కేసులో నిందితుడిగా రియాజ్ ఇంతకు ముందు అనేకమైన కేసుల్లో కూడాను రియాజ్ ఇన్వాల్వ్ అయి ఉండడం కూడాను దీని యొక్క ముఖ్య కారణం అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు ఇక కారం కలిపిన నీళ్లు రియాజ్ కళ్ళలో కొట్టి మరీ పిస్టల్ తో కాల్పులు జరిపారు ఒకసారి అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనపై మనం ఒకసారి పోలీసులు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఈరోజు రాత్రి పద్దెనిమిది సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఆయన కంచన్బాగ్ దగ్గర ఆయన ఫ్రూట్ మర్చెంట్ కాజా రియాజుద్దీన్ అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి రౌడ్ షీట్ కూడా ఉంది బట్ ఆయన ఇక్కడ మీర్పేట్లో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇదే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇక్కడే ఒక బైక్ పైన ఆయన వస్తున్నప్పుడు కార్లో వచ్చి కి ఫిట్ చేసి దెన్ దీల్డింగ్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద ఇష్యూ అతని ఎనిమోసిటీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ ఎనివర్సిటీ ఏముంది ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినా కూడా వెరిఫై చేస్తున్నాం మాకు సో అది ఇక బాలాపూర్కి సంబంధించిన దాదాపుగా మనం చూసినట్లయితే నగర్ సి బ్లాక్ లో రియాజ్ నివసిస్తా ఉన్నారు ఆయన గతంలో చూసుకున్నట్లయితే పలు హత్య కేసుల్లో కూడా పలు కేసుల్లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడు ముఖ్యంగా రియాజ్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారు ఆయన ఇక రౌడీ షీటర్ ఫజల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఆయన ప్రస్తుతానికైతే ఒక మనం చూసినట్టయితే ఆ యొక్క బాలాపూర్ ప్రాంతాల్లోనే ఆయన నివసిస్తూ ఉన్నారు అనేకమైన గొడవల్లో ఉన్నారు కాబట్టి పాత కక్షల కారణంగానే ఆయన బైక్పై వెళ్తుండగా అంటే కొంచెం మద్యం సేవించున్నప్పుడే ఆయన బైక్పై వెళ్తుండగా ఒక కారుతో ఢీకొట్టి దాని తర్వాత కారం కలిపిన నీళ్ళు ఏవైతున్నాయో ఆ నీళ్లను రౌడీషెడ్డి రియాజ్ కళల్లో కొట్టి మరి ఆయన్ని గుద్ది కత్తులతో పొడిచి మరీ చంపారు సో ముఖ్యంగా వీటితో పాటుగా పిస్టల్ తీసుకొని దాదాపుగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు ముఖ్యంగా దీనికి దీని వెనుకొంది ఎవరున్నారు ఏంటి అనేది కూడాను పోలీసులు కేసు దర్యాప్తు చేసి చూస్తూ ఉన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రియాజ్ ఈ గ్యాంగ్స్టర్ ఎవరైతున్నారో రియాజ్ ఆయన యొక్క మర్డర్కు ముఖ్యమైన కారణం పాత కక్షలేనని చెప్పేసి పోలీసులు కూడా వివరిస్తూ ఉన్నారు ఇక రియాజ్ కొంతమేర ఆయన మీర్పేట్లో ఉంటారని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా పాత గొడవల వల్లే ఈ యొక్క గొడవలు ఏవైతున్నాయో వాటన్నిటి వల్లనే రియాజ్ని మర్డర్ చేయడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు ఇక ముఖ్యంగా మరిన్ని వివరాలు దీనిపైన తెలియాల్సింది పోలీసులు కూడాను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో దీనిపై ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి